ఒక మాట మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తానండి. ఏంటిదంటే, దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని విసర్జించిన జీవితములో మీరు ఎంతగా దేవుని కాదని మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినవన్నీ నిష్ఫలమే, అవన్నీ నిష్ఫలమే. దేవుడు లేని జీవితమే నిష్ఫలము. గమనించండి, ఈరోజు మీరు అంటున్నారేమో, ఏది నా జీవితంలో ఆశీర్వాదం? ఏది? ఎంతగా ప్రయత్నిస్తున్నాను, ఎంతగా కష్టపడుతున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఎంతగా నేను ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నా, కానీ ఏది ఆశీర్వాదం అంటే బద్దలైన తొట్లలో మీరు నీళ్లు పెట్టాలని, నీళ్లు నింపాలని ఆశపడుతున్నారు. బద్దలైన తొట్టలో నీళ్లు నిలుస్తాయా? అసలు ఉంటాయా? ఈరోజు బద్దలైన స్థితి మన జీవితము, బద్దలైన తొట్టిలా ఉంది మన జీవితం. ఏంటంటే, యువర్ సేయింగ్ గాడ్, యు స్టే బ్యాక్ అండ్ వాచ్, నువ్వు వెనుకలు ఉండి చూడయ్యా, నువ్వు వెనుకొండి చూడు, నేను కట్టుకుంటా, నాకుంది సామర్థ్యం, నాకుంది శక్తి, నాకుంది తలాంతు, నాకుంది తెలివి, నాకుంది అన్నీ, నేను కట్టుకుంటా, నువ్వు వెయిట్ చే, నేను చేసిన తర్వాత అప్పుడు చూద్దాం, అప్పుడు నేను నింపుతా. అంటే ప్రతి విషయంలో దేవుని అవసరం, ప్రతి విషయంలో దేవుని అవసరం మనకెంతో ఉందండి. దేవుని సన్నిధి, దేవుని తోడు, సహాయం మనకెంతగానో అవసరం. దేవుడు లేని జీవితం వ్యర్థం. దేవుడు లేక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థం. అదే అంటారు కదా కీర్తనల్లో, కట్టువారి ప్రయాసం వ్యర్థం అంట. ఏంటంటే, ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్స్ ప్రొటెక్షన్, ఎంతగా మనం ప్రయత్నాలు చేసినా కానీ అక్కడ మనం ఎటువంటి రీతిగా దానికి కాపలా ఉండలేము కదా. ఈరోజు బద్దలైన పరిస్థితులు ఉన్నారంటే దేవుడు అంటున్నాడు, జీవ జల ఊటలు మీరు రావాలంటే మీరు ముందు నా దగ్గరికి రండి. మీ సొంత ప్రయత్నాలు, స్వార్థాలు, ఇది నాకు ఇష్టమయ్యా, ఇది నేను చేస్తానయ్యా, ఇది నాది 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 అన్నంత వరకు మన జీవితంలో ఫలితం ఉండదండి. ఎప్పుడైతే దేవా ఐఎమ్ డన్ లార్డ్, ఐఎమ్ ఎగ్జాస్టెడ్, ఇంకా నా పని అయిపోయిందయ్యా, నేను ఈ దగ్గరికి వస్తున్నానయ్యా అన్నప్పుడు జీవ జలపు ఊటలు ఊటలతో నింపుతాడు. ఆ సమరయ స్త్రీని చూసినట్లయితే చెప్తుండగానే గుర్తొస్తుంది, ఆ తొట్టి ఆ వెల్ దగ్గర, ఆ బావి దగ్గర ఉన్నప్పుడు అప్పటికి 4 మంది భర్తల్ని, పురుషుల్ని వదిలివేసి ఇప్పుడు 5వ పురుషుడితో ఉంది. ఆ పురుషుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఆమెకు తృప్తి లేదు కదా, ఎంతమందిని మార్చినా ఆమెకు తృప్తి లేదు కదా. ఈరోజు అదే అంటున్నాడు దేవుడు, నా మహిమను మీరు లోకం కోసం మారుస్తున్నారు కదా, తృప్తి ఉందా, సమాధానం ఉందా, సంతోషం ఉందా? మార్చారు కదా. ఏది మీ సమాధానం? ఏది మీ సంతోషం? ఏది తృప్తి? ఏది? ఆ సమరయ స్త్రీలాగా ఎంతమందిని మార్చినా, ఎంతమంది వెంట వెళ్ళినా ఆ తృప్తి లేదు. అందుకనే యేసు ప్రభు, హీఈస్ ద లివింగ్ వాటర్, ఆయనే జీవ జలపు ఊట, ఈజ్ ద లివింగ్ వాటర్. ఆయనే వచ్చి ఈ నీళ్ళు కాదమ్మా నేను తృప్తిపరచేది, ఈ పురుషులు కాదమ్మా నేను తృప్తిపరిచేది, ఈ లోకం కాదమ్మా నేను తృప్తిపరిచేది నేనే. ఓన్లీ ఐ కెన్ ఫిల్ యూ, ఓన్లీ ఐ కెన్ సాటిస్ఫై యూ, ఓన్లీ ఐ కెన్ క్లియర్ దట్ వాయిడ్, ఫిల్ దట్ వాయిడ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో నా లోటిని, ఆ ఖాళీని నింపగలిగినది ఒక్కలే ఒక్కరు, దేవుడు. దేవుడు తప్పది. మనం ఎన్నో వింటూ ఉంటాం కదండి, ఎంతమంది సినిమా ఇండస్ట్రీలో లేకపోతే ఆర్టిస్ట్ బ్యాండ్స్ వీళ్ళందరూ ఎన్నో ప్రయత్నాలు చేశారు, లోకం వెంట వెళ్ళారు, డబ్బు వెంట వెళ్ళారు, పేరు ప్రఖ్యాతల వెంట వెళ్ళారు, స్త్రీల వెంట వెళ్ళారు, పురుషుల వెంట వెళ్ళారు, అన్నీ ప్రయత్నించారు, చారిటీ వర్క్స్ కూడా చేశారు, కానీ ఆయన తృప్తి లేదంటే మనం ఆయన రూపంలో సృష్టించబడ్డాం, ఆయన లేకపోతే మనం తృప్తి పొందలేము ఎంత ప్రయత్నించినా. తృప్తి కావాలంటే దేవుని దగ్గరనే ఉంది. దేవుని సహాయం అడగండి, అది చిన్న పని అయినా దేవుని సహాయంతో చేస్తే అది అభివృద్ధి పరిచి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అదే మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలన్నా దేవుని సహాయం లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని నడిపింపు లేకుండా, దేవుని ప్రేరేపణ లేకుండా చేస్తే ఎంత డబ్బు ఖర్చినా, ఎంతగా మీ సమయాన్ని వేస్ట్ చేసినా, ఎంతగా మీ శక్తి సామర్థ్యం ఉపయోగించినా అవన్నీ వ్యర్థమైపోతాయి. దేవునితో చిన్న పని అయినా ఫలితం అవుతుంది, కానీ దేవుడు లేకుండా ఎన్ని చేసినా వ్యర్థమే. ఈరోజు మీ సొంత తొట్లను కట్టుకోకండి దయచేసి. జీవ జలపు ఊటలు ఇచ్చేది ఆయనే. హీ అలోన్ కెన్ ఫిల్ ద వాయిడ్ ఇన్ యువర్ లైఫ్. అదే రీతిగా 17వ వచనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా. ఈరోజు దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుణ్ణి విసర్జించావు కదా, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా. ఆయన చక్కగానే మనల్ని ఆయన మార్గంలో నడిపిస్తున్నాడు, కానీ
నువ్వు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే బాధ కలగజేసుకుంటేవి కదా అని దేవుడు అంటున్నాడు. ఆయన చక్కటి మార్గంలో, ఆయన చక్కటి రీతిగా మనల్ని నడిపించే ఆ సమయంలో చిన్న బిడ్డలు ఎప్పుడు తండ్రి చేయి పట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు విడిచి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైనది కొనుక్కోనో లేకపోతే తీసుకోనో తినడమో ఏదో చేసి మరలా తప్పిపోయిన తర్వాత నాన్న తండ్రి అమ్మ అమ్మ అని ఏడుస్తారు. ఈరోజు మన పరిస్థితి అదే. మనం ఆయన చేయి పట్టుకొని దేవా నాకు ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ 1 డే టైంలో, జస్ట్ గివ్ మీ 2 డేస్ టైంలో ఈ ఒక్క ఇచ్చ ఈ ఒక్క ఆశ తీర్చుకొని అప్పుడు నేను ఈ దగ్గరకు వస్తానయ్యా అని ఆయన చేయిని విడిచి మనమంట విసర్జిస్తున్నామంటే, వేర్ యునో డిస్పైజింగ్ హిమ్, ఆయనని విసర్జిస్తూ మనం వెళ్తున్నామంట. అందుకే నీకు నీవే ఈ బాధ కలగజేసుకుంటేవి కదా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు చాలామంది అంటుండొచ్చు, ఏంటిదంటే ఎందుకు దేవా ఈ బాధ, ఎందుకు దేవా ఈ కష్టము, ఎందుకయ్యా ఈ పోరాటం, ఎందుకయ్యా ఈ శ్రమ, ఎందుకయ్యా అంటే నువ్వు నన్ను విసర్జించావు, మర్చిపోయావా? నువ్వు నన్ను విసర్జించావు, అందుకే నీకు నువ్వే ఈ బాధను తెచ్చుకున్నావు, నీకు నువ్వే ఈ బాధను తెచ్చుకున్నావు. నేను అనుమతించలేదు, అది నువ్వే తెచ్చుకున్నావు. అపవాది పైన వేస్తూ ఉంటారు, అపవాది కూడా కాదు, నువ్వే తెచ్చుకుంటున్నావు బాధ. దేవుడు లేదా అపవాది, దేవుని చేతిలో లేకపోతే ఎక్కడ ఎవరి చేతిలో పడతాము? అపవాది చేతిలోనే పడతాము. ఎక్కడైతే దేవుని సన్నిధి ఉండదో, ఎక్కడైతే దేవుని మహిమ ఉండదో, ఎక్కడైతే దేవుని తేజస్సు ఉండదో, అక్కడ ఆటోమేటిక్గా అపవాదికే చోటు. మీ హృదయంలో దేవుడు లేకపోతే దర్స్ ఓన్లీ రూమ్ ఫర్ ద ఎనిమీ. అందుకని దేవుడు అపవాది కాదండి. దేవుడు ఉన్నంత వరకు మనకి ఎన్ని నీతి మంతులు 7 మార్లు పడినను మరలా లేస్తాడంట. ఈరోజు నీతి మంతులు పడుతున్నట్టు అనిపిస్తుండొచ్చు, దేవుని భక్తి చేసేవారికి పడుతున్నట్టు అనిపిస్తుండొచ్చు, కానీ మరలా లేస్తారు. ఎందుకంటే దేవుని కలిగి ఉన్నారు కాబట్టి. కానీ దేవుని కలిగి ఉండకపోతే, దేవుడు లేకపోతే నీకు నీవే బాధని కొని తెచ్చుకుంటున్నావంట, నీకు నీవే శ్రమని కొని తెచ్చుకుంటున్నావంట, నీకు నీవే అపాయాన్ని తెగుల్ని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావంట. ఎవరిని బ్లేమ్ చేయకండి, ఎవరిపై నేరారోపణలు వేయకండి దయచేసి. నేను చక్కగా మిమ్మల్ని నడిపిస్తున్నాను, చక్కగా మీరు నా దారిలో నడుస్తున్నారు, మరి సడన్గా ఏమైంది? సడన్గా ఎందుకు విడిచిపెట్టారు? ఇప్పుడు మీరు వెళ్ళారు కాబట్టి మీరు కొని తెచ్చుకుంటున్నారు. ఎవరో కిడ్నాప్ చేశారనుకోండి ఆ బిడ్డని, అది తండ్రి తప్ప బిడ్డ తప్ప? తండ్రి ఏమో జాగ్రత్తగా కాపాడుకున్నాడు, గట్టి పట్టుకున్నంత వరకు అపవాదికి చోటే ఉండదు. చాలా సింపుల్ ఉదాహరణ, ఆ బిడ్డ ఎప్పుడైతే తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోతుందో లేకపోతే అమ్మ దగ్గర నుండి వెళ్ళిపోతుందో అప్పుడే ఆ వ్యక్తి లేకపోతే ఆ కిడ్నాపర్ కానీ ఎవరైనా చూసి ఆహా మంచి సమయం దొరికింది నాకు అని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఈరోజు అదే పరిస్థితి అవుతుంది మన జీవితంలో, మన విశ్వాస యాత్రలో కూడా. ఆయన చేయిని వదిలివేసినప్పుడు, ఆయనని విసర్జించినప్పుడు, ఆయన నడిపించే మార్గంలో వెళ్ళనప్పుడు అపవాది రెడీగా ఉన్నాడంట. ఆహా చిక్కా వెళ్ళే, ఇప్పటికైనా చిక్కావాలి, ఇంతవరకు మీ తండ్రితో ఉన్నావు, నాకు ఇక్కడ అవకాశం లేదు, కానీ ఇప్పుడు దొరికింది నాకు అవకాశం, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు అని అపవాది రెడీగా ఉంటా, సిద్ధంగా ఉంటాడంట. అందుకని అంటున్నాడు, నీకు నువ్వే కొని తెచ్చుకున్నావు బాధని, ఇప్పటికైనా రా, ఇప్పటికైనా నా దగ్గరికి తిరిగి వస్తే నేను నిన్ను జీవ జలపు ఊటలతో నింపుతానంటున్నాడండి దేవుడు.